జనసేనాధి నేత పవన్ కళ్యాణ్ కు కాపు నేత మాజీ మంత్రి హరిరామ జోగయ్య మరో లేఖ రాశారు. ఇటీవల జనసేనానికి జోగయ్య సలహాలు సూచనలు ఇస్తూ లేఖ రాశారు, కానీ పవన్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన సభలో పవన్ మాట్లాడుతూ తనకు సలహాలు సూచనలు ఇవ్వద్దని అన్నారు. తాజాగా హరిరామ జోగయ్య మరో లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తే అనువుగా ఉంటుందనే అంశంపై ఈసారి లేఖలో ప్రస్తావించారు. భీమవరం, పిఠాపురం నియోజకవర్గాల్లో పవన్ పోటీ చేస్తే కలిసి వస్తుందంటూ లేఖలో పేర్కొన్నారు. భీమవరంలో కనుక పోటీ చేస్తే పవన్ గెలవచ్చన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ జనసేన విడివిడిగా కలిసి పోటీ చేశాయని, ఆయన రెండు పార్టీలకు కలిపి 116,000 ఓట్లు వస్తే వైసీపీకి 70,000 ఓట్లు మాత్రమే వచ్చాయని అన్నారు. ఈసారి భీమవరంలో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే పవన్ ఈజీగా గెలవచ్చని సూచించారు. గతంలో కంటే కాపు ఓటర్లు బలపరచడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. జనసేన తెలుగుదేశం కూటమి అధికారం చేపట్టే దిశగా ప్రయాణం చేస్తున్నారని, అధికారం చేపట్టగలిగే నమ్మకం తనకుందని అన్నారు. వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు హరిరామ జోగయ్య. ఇక పిఠాపురంలో కూడా పవన్ కు కలిసి వచ్చే అంశాలను జోగయ్య లేఖలో ప్రస్తావించారు. కాపులు సైతం పిఠాపురం నియోజకవర్గంలో అధికంగా ఉన్నారని, అలాగే పవన్ కు అభిమానులు కూడా ఎక్కువగా ఉండడంతో ఇక్కడ కలిసి వచ్చే అంశమని పేర్కొన్నారు. టీడీపీ మద్దతు కూడా ఉందని చెప్పారు. బీసీలలో సైతం పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఉన్నారని జోగయ్య గుర్తు చేశారు. వైసీపీ అభ్యర్థి బంగ గీత ఆర్థికంగా బలవంతురాలు కాకపోవడం కూడా పిఠాపురంలో పవన్ కు కలిసి వచ్చే అంశమని హరిరామ జోగయ్య తన లేఖలో ప్రస్తావించారు. We'll be right back.